జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి దేశం చిగురుటాకులా వణికిపోతుంది. రోజురోజుకి కేసులు మరణాలు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో భారత్ క్రమక్రమంగా ఆంక్షల చట్రంలోకి జారుకుంటుంది. ఇక 24 గంటల వ్యవధిలో మరో 1761 మంది వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 150,530 మంది వైరస్కు బలవగా మరణాల రేటు 1.18% చేరింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,00,000 దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,31,977 క్రియాశీల కేసులుండగా ఆ రేటు 13.26% పెరిగింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత కొనసాగుతుంది. మహారాష్ట్రలో నిన్న 58,924 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 351 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఢిల్లీ 23,686 కేసులు, 240 మరణాలు నమోదయ్యాయి. యూపీలో 28,211 కేసులు, 167 మరణాలు సంభవించాయి. కా మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సూచన చేశారు. అమెరికాను ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అధ్యక్షుడు బైడెన్ దేశాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి కాపాడాలని అనుకుంటే పలు దేశాలపై ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరించాలి. దీంతో పాటు శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంపైన గతంలో నేను తీసుకువచ్చిన ఆంక్షల్ని అమల్లోకి తేవాలి. ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆన్లైన్ వేదికగా నియామకాలు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని మన దేశం నుంచి నిర్మూలించడానికి మనం కొంత తెలివిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నిబంధనలని అమల్లోకి తేవాలి. దేశంలోని ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కరోనా వేగంగా విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అక్కడ వైద్య సౌకర్యాలను వేగంగా పెంచాలని సూచించారు. దేశంలో కోవిడ్ విస్తరణ, వ్యాక్సినేషన్ పురోగతిపై ప్రధాని సోమవారం దేశ నలుమూలలో ఉన్న ప్రముఖ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహమ్మారి సమయంలో రోగులకు అమూల్యమైన సేవలు అందించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని అభినందించారు. గత ఏడాది ఇదే సమయంలో మన డాక్టర్లు కఠోర శ్రమ, దేశం అనుసరించిన వ్యూహం వల్ల కరోనా వైరస్ ఉధృతిని నిలువరించగలిగాం. కరోనా వైరస్పై చేస్తున్న యుద్ధంలో వ్యాక్సిన్ పెద్ద ఆయుధం. అందరూ వ్యాక్సిన్ వేసుకునేలా డాక్టర్లు ప్రోత్సహించాలి. కోవిడ్ చికిత్స, దాని నియంత్రణ విషయంలో వ్యాపిస్తున్న వదంతుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి. చేపల పడవలో అక్రమంగా తరలిస్తున్న నిషేధ విదేశీ మాదక ద్రవ్యాలను నౌకాదళం స్వాధీనం చేసుకుంది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 300 కోట్లు ఉంటుందని అంచనా. ఇక కేరళ సమీపాన అరేబియా మహాసముద్రంలో తరలిస్తున్న ఈ డ్రగ్స్ను సోమవారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళ యుద్ధ నౌక ఐఏఎస్ సువర్ణ ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా నిర్వహించినట్లు దక్షిణ నౌకాదళం వెల్లడించింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం సదరు నౌకను కోచి రేవుకు తరలించినట్టు పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందటంపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలింగ్ కుదించాలన్న తమ డిమాండ్ను పునర్పరిశీలించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తర దీనాజ్పూర్లో సోమవారం నిర్వహించిన ర్యాలీలో దీదీ ప్రసంగిస్తూ చేతులు జోడించి మరీ ఈసీకి విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్రంలో చివరి 3 దశల పోలింగ్ను ఒకే రోజు నిర్వహించండి, లేదంటే 2 రోజుల్లోనైనా పూర్తి చేయండి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చి ఈ మేరకు నిర్ణయం తీసుకోండి అని వ్యాఖ్యానించారు.
భాజపా ఆదేశాల మేరకు ఈసీ పోలింగ్ను యథాతథంగా నిర్వహించాలని సూచిస్తున్నట్లు కనిపిస్తుందని ఆమె ఆరోపించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతుందని కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గోగ్రా హాట్ స్ప్రింగ్ డెస్సాంగ్ నుంచి వెనుతిరిగేందుకు చైనా బలగాలు నిరాకరించాయన్న వార్తా కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు ఆయన కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. చైనాతో చర్చలు నిరుపయోగంగా మారాయని ఆరోపించారు. హాట్ స్ప్రింగ్ డెస్సాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణల వల్ల దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందన్నారు. వ్యర్థమైన చర్చలతో జాతీయ భద్రత దెబ్బతిందన్న రాహుల్ దేశానికి మెరుగైన నిర్ణయాలు అవసరమన్నారు. చైనాతో చర్చలు విఫలమవ్వడానికి కారణాలు తెలపాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.